Hello friends, hi, good morning, welcome back to our channel Kalpana Kitchen Vlogs. ఈరోజు మీ ముందుకు వచ్చేసింది కనుమ బ్లాగ్ అనమాట చెప్పాను కదా నిన్ననే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్సే వస్తాయి ఇంకొక టూ డేస్ అని చెప్పేసి సో కనుమ రోజు కొంచెం షూట్ అనమాట అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు అరిసెలు రెసిపీ అమ్మ చేతితో చేసింది చూపించాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో కనుమ రోజు నార్మల్గా వ్రతం ముగ్గు వేసి వ్రతాన్ని సాగదోలే ఒక రోప్స్ లాగా వేస్తూ ఉంటారు కదా ఆ ముగ్గు కళ్యాణి వేసిందనమాట సో నేను జస్ట్ లైట్గా కలర్స్ అది వేస్తూ ఉన్నాను ఇంకా అద్వితమ్మ కూడా స్టార్ట్ చేసేసింది ఇంకా ముగ్గు వేయడంతో మాత్రమే కాకుండా డాన్స్ కూడా చేస్తుందండి కొత్తగా చిటికలు వేయడం నేర్చుకుంది నాకు చిటికలు వేయడం రాదు అని చెప్పేసి ప్రతిసారి నన్ను ఆటబట్టిస్తూ ఉందన్నమాట మమ్మీ నీకు చిటికలు వేయడం రాదు నన్ను చూడు నేను ఎలా వేస్తున్నాను అని ప్రతిసారి ఊరికే విసిగిస్తూ ఉందనమాట ఏ లోపలికి వెళ్ళు అని అంటూ ఉన్నానమాట ప్రతిసారి ఇంకా సో అలా మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ మొదలైంది తిండి యుద్ధం అమ్మ చేసి పెట్టడం మేము తినడం మాకు ఇంక ఇదే ఒక పని అనమాట మార్నింగ్ టీ టైంలో చక్కగా ఇంకా రోజు రొటీన్ ఇలాగే సాగిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అమ్మ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని అడుగుతా ఉంది చూశారు కదా అద్వితమ్మ మళ్ళీ అమ్మతో కూడా మొదలుపెట్టింది అమ్మమ్మ చూడు నాకు ఎలా చిటికలు వేయడం వస్తుందో అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అలా వాళ్ళ మాటలు ఇక్కడ వాళ్ళ వాయిస్ వినిపెడదామంటే టీవీ పెట్టేశారండి యాక్చువల్గా టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా పండగకి సో అందుకు వినిపించలేకపోతున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ పచ్చడి చేసి పెట్టింది అమ్మ మేము వస్తామని చెప్పేసి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేసింది గోధుమ రవ్వ నేనేం వేసుకుంటున్నానంటే ఇక్కడ గోంగూర కారం పొడి తర్వాత వెల్లుల్లి కారం పొడి అనమాట గోంగూరని కొంచెం డ్రైగా ఎండబెట్టేసి పొడి చేసి పెట్టిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మామూలుగా వెల్లుల్లి కారం ఉంటుంది కదా మనం ఎండుమిర్చి అది ఫ్రై చేసి చేస్తాము సో అదొకటి తర్వాత చికెన్ పచ్చడి అనమాట సూపర్ సూపర్గా ఉండింది అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము యాక్చువల్గా ఈ బాక్స్ నిండా ఉండే మేము మొత్తం ఫినిష్ చేసి వచ్చేసాం అన్నమాట సో అలా నేనైతే ఎప్పుడు నన్ను రాఘవ్ గారు ఈ పచ్చళ్ళు ఇవి

మీకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అక్కవా చెప్తారా ఏ అక్క వాళ్ళు అక్క అక్క టీచర్స్ టీచర్సా అక్కవాళ్ళు టీచర్స్ కదా మీకు అక్క వాళ్ళు చెప్తారా మరి మాకు టీచర్స్ చెప్పేది ఇవన్నీ ఇవన్నీ మాకు టీచర్స్ కదా ఓ జుట్టేసయినా నీకు ఎక్స్ నీట్గా ఎట్లా అయిపోయింది దిపిచ్చి ఇక నాకు బేసిక్ గా పాపలంటే చాలా ఇష్టం అండి ఇంకా ఆదిశ్వర్ కౌశిక్ కాక అనిరు తర్వాత మళ్ళీ ఈ పొట్టిది కదా అందరికీ చాలా గర్వం అనమాట ఇంకా ఈమె చేసే అల్లరి చేష్టలు కానీ మాటలు కానీ ముచ్చట్లు కానీ ప్రతిదీ కూడా నాకేమో ఇలా జుట్టు వేయాలి నీట్గా రెడీ చేయాలి మంచి మంచి డ్రెస్సెస్ వేయాలి చాలా చాలా ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు కలిసినప్పుడైనా ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోను నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేనే అనమాట అద్వితకి జుట్టు కొంచెం ఇలా చిన్న చిన్ని హెయిర్స్ అన్నీ ముందుకు రాకుండా బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసేసాను అనమాట మళ్ళీ నీకు ఇష్టమా లేదా నేను వేస్తే అంటే ఇష్టమే మమ్మీ అని చెప్తుంది అనమాట మమ్మీ అంటుంది వాళ్ళ అమ్మనేమో అమ్మ అంటుందనమాట అద్విత మాత్రమే కాదు అనిరుద్ కూడా అంతే అనమాట ఇంకా సో అలా అలా టైం అయితే బాగానే స్పెండ్ చేశాము నేను ఇక్కడ జడ వేస్తుంటే కంటిన్యూస్గా తింటూనే ఉంది చూసారా తర్వాత ఇంకా కొంచెం పనుండి బయటికి వెళ్ళాల్సింది ఉండే నేను కవి కళ్యాణి ముగ్గురం వెళ్తూ ఉన్నాము జస్ట్ ఒకరిని కలిసి వచ్చేయడమే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేదు జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేసాము ఎందుకంటే అమ్మ మళ్ళీ లంచ్ లంచ్ టైం కల్లా వచ్చేయాలి అని మరీ మరీ చెప్పింది మేము వెళ్ళిందే కొద్దిసేపే సో మళ్ళీ రాగానే స్టార్ట్ అయిపోయింది అనమాట లంచ్ టైం ఆ రోజు కనుమ కదా ఏమేమి స్పెషల్స్ చేసిందో చెప్తాను పదండి ముందు రోజేమో వెజ్ బిర్యానీ తర్వాత వేరే రెసిపీస్ ఏమో నేను చేశాను కనుమ రోజేమో కవి కట్టెల పొయ్యి మీద చికెన్ ఫ్రై చేసిందనమాట చాలా చాలా బాగుండింది అదే తింటా ఉన్నాను అమ్మేమో మటన్ చేసింది తర్వాత మటన్ ఎక్కువ ఎవరు తినరనమాట అందుకే కొంచమే తెచ్చారు అసలు ఎవ్వరం తినం పిల్లలు కానీ మేం కానీ ఎంతసేపు ఉన్న చికెన్ అనమాట చికెన్ అంటే బోల్డ్ అంత ఇష్టము సో చికెన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రై అండ్ ఇది వచ్చేసి పులుసు చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఇది కూడా చాలా బాగుండింది ఇంకా రైస్ వచ్చేస్తే బగారా రైస్ అనమాట మామూలు వైట్ రైస్ కంటే కూడా బగారా చాలా బాగుంటుందని చెప్పేసి సో అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాము నేను వీడియో ముందే చెప్పాను కదా అమ్మ చేతులతో చేసిన అరిసెల పిండి రెసిపీ చూపిస్తాను అని చెప్పేసి సో ఇవే అనమాట చూస్తే నేను నోరుతుంది కదా చాలా చాలా ఈజీగా ఈ రెసిపీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నాకైతే రాదు అమ్మ చేసింది ఎలా చేసిందో చెప్తాను పదండి వచ్చేసి రేషన్ బియ్యం ఉంటాయి కదా దొడ్డు బియ్యం అంటారు అలాంటివి ఇక్కడ ఒక కేజీన్నర వరకు కడిగి అనమాట ఇవి ఎలా అంటే ఈరోజు మార్నింగ్ కడిగి నానబెట్టేస్తే ఆ రోజు ఈవినింగ్ ఒక టూ టైమ్స్ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక పొడి క్లాత్ పైన బియ్యం అంతా తీసేసి ఆ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఆరబెట్టేసుకోవాలన్నమాట ఎందుకు ఇన్నిసార్లు కడగాలి అంటే బియ్యం అనేది స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ అవుట్ అవ్వడం కోసం ప్రతిసారి వాటర్ని మారుస్తూ కడుగుతూ ఉంటారనమాట బియ్యంని ఆరబెట్టిన తర్వాత గిర్ని పట్టించుకోవాలి అంటే మర ఆడించాలన్నమాట తర్వాత వచ్చేస్తే ఇక్కడ కేజీ నర రైస్ అని చెప్పాను కదా ఒక కేజీ వరకు బెల్లంని అమ్మ తురిమేసింది మొత్తం కూడా తురిమేసింది అనమాట నైఫ్తో అయితే కానే కాదు ఒక కేజీ వరకు బెల్లం తురిమి ఒక గిన్నెలో వేసేసి చాలా తక్కువ అంటే తక్కువ వాటర్ అనమాట ఒక ఎట్లా చెప్పాలి ఒక టూ త్రీ స్పూన్స్ అని చెప్పచ్చు టీ స్పూన్స్ అలా మాత్రమే వాటర్ వేసిందనమాట అస్సలు ఎక్కువ వేయకూడదు ఇది కూడా ఏంటంటే మనకి బెల్లం కరగడం కోసం మాత్రమే సిమ్లో మాత్రమే ఈ పాకంని మరిగించాలి మొత్తం కూడా మనకు దగ్గర అయిపోవాలన్నమాట ఈ పాకంని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఒక చిన్ని బౌల్లో వాటర్ వేసేసి అందులో కొంచెం పాకంని వేసి అది మనకు ఇలా జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా రావాలన్నమాట అలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్లో ఇంకా ఇది తయారైపోతుందనమాట ఫైనల్గా ఇందులో కొంచెం ఇలాచి దంచి అనమాట ఇంతే ఇంకా ఇందులో కొంతమంది కొబ్బరి పొడి నువ్వులు కూడా వేసుకుంటారు అమ్మ అయితే అవేం వేయలేదు కానీ నెయ్యి వేసిందండి నెయ్యి కూడా పూర్తిగా ఆప్షనల్ అవసరం లేదు నాకు తెలిసి ఒక మంచి ఫ్లేవర్ కోసం అయితే వేసేసుకోవచ్చు సో ఈ ఇలాయచీ పౌడర్ ఇంకా నెయ్యి రెండు కూడా మంచిగా మిక్స్ చేసేసి పాకం అయితే దింపేసుకోవడమే అనమాట ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఎంత తక్కువ వాటర్ వేసామో చాలా చిక్కగా వస్తుంది బెల్లం వచ్చేసి ఇప్పుడు ఈ పాకంని పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం గిరిని పట్టించుకున్న బియ్యపిండి ఉంది కదా దాన్ని మొత్తం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో కలుపుతూ ఉండాలన్నమాట ఉండలు అనేవి కట్టకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తుంటూ కలపాలి అస్సలు ఒకేసారి వేయకూడదు త్వరగా అయిపోతుందని చెప్పేసి గనక వేసారంటే పాకం మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట సో ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ పిండి మొత్తం వేసేసేయాలన్నమాట ఫినిష్ చేసేయాలన్నమాట ఫైనల్గా మన పాకంలో పిండి కలిస్తే ఇలా తయారవుతుందనమాట ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఇలా జారుడుగా ఉంది ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా స్పూన్తో తీస్తే ఇంత గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం చక్కగా అరిసెలు నొక్కేసుకోవడమే సో ఇది బెల్లంతో చేసింది కాబట్టి మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట ఎంతైతే పిండి ముద్ద కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసేసి నొక్కేసుకోవచ్చు అరిసెలు దీన్ని మనం డైరెక్ట్ ఇలా చేతి పైన కూడా చేసేయచ్చు ఎందుకు ఇలా చేయకూడదు అంటున్నానంటే చేతిపైన ఏంటంటే ఈ దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా వస్తుందన్నమాట సో ఇలా కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకొని దానిపైన కనుక నొక్కారంటే ఈవెన్గా వస్తుందన్నమాట అరిసెలు సో నేనైతే ఇక్కడ కిచెన్లో మనం యూజ్ చేస్తాం కదా ప్లాస్టిక్ షెల్ఫ్లలో వేసే కవర్స్ ఉంటాయి కదా అలాంటి కవర్ ఒకటి నేను ఇక్కడ తీసుకున్నాను ఇదే పెట్టాలి అని ఏమీ లేదండి మామూలుగా మన దగ్గర పాల కవర్స్ కానీ ఆయిల్ కవర్స్ కానీ ఉంటాయి కదా అలాంటివి కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి అరిసెల్ని చాలా చక్కగా నొక్కేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తున్నాను అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఏ ప్లేస్లో అయితే మనం అరిసెలు చేస్తున్నామో ఆ ఏరియాలో ముందుగానే ఇలా న్యూస్ పేపర్ వేసేసుకోండి నేను ఎప్పుడు అరిసెలు కాల్చినా ఇలా న్యూస్ పేపర్ తప్పకుండా వేస్తానన్నమాట ఎందుకంటే ఆయిల్ అనేది అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా బండల్ పైన పడిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకునే పని లేకుండా జస్ట్ పనంతా అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పడేసుకోవచ్చు అనమాట సో అలా చూసారు కదా ఎంత ఈజీగా కవర్ పైన నొక్కేసామో అంతా కూడా ఈవెన్గా వచ్చింది కదా నేను ముందుగానే స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక చిన్ని పిండి ముద్దను వేశానండి ఎప్పుడే కానీ అరిసెలు వేయగానే వెంటనే స్పూన్ పెట్టకూడదనమాట అదే మనకు వేడికి పొంగి పై వరకు వచ్చేస్తుంది అప్పుడు మనం టర్న్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సో ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది మరి ఎక్కువ పొగలు వచ్చేంతగా ఉండకూడదు అనమాట ఆయిల్ సో ఫస్ట్ పిండి ముద్దను తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఏదైతే నొక్కి పెట్టుకున్నాం కదా అరిసెలు దాన్ని ఒక్కొక్కటిగా వేస్తూ అటు ఇటు కాల్చుకుంటూ అరిసెలు తయారు చేసేసుకోవడమే చెప్పాను కదా అసలు టచ్ చేయకూడదు అది పైకి వచ్చిన తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా పొంగుతూ ఉండే అరిసెలు చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో సో అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుందండి పండగకి మేము వచ్చే కంటే ముందే ప్రాసెస్ అంతా ఫినిష్ చేసింది బట్ మీకు చూపించడం కోసం నేను మళ్ళీ చేయించాను అన్నమాట అమ్మతో సో ఇలా అన్నింటినీ కూడా అరిసెల్ని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే సో చాలా చాలా బాగుంటాయి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే దీనిపైన నువ్వుల్ని కూడా కొంచెం వాటర్లో నానబెట్టేసి మనం అరిసె నొక్కినప్పుడే పైన కొన్ని నువ్వులు యాడ్ చేసేసి ఆయిల్ వే ఆయిల్లో వేసేసుకొని అరిసెలు అయితే తయారు చేసేసుకోవచ్చు సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీ రెసిపీ కూడా సో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే నేను నువ్వులైతే వేయలేదు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రం ఇలా కాల్ చేశాను అనమాట చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చాయి మరీ పలచగా నొక్కుకోకూడదు సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి కల్పన కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో